నమస్కారం సిటీ న్యూస్ కు స్వాగతం. నేను వెంకట్. ఇన్నటి వార్తల్లోని ముఖ్యాంశాలు. జీలిమిల్లిలో పోలవరం నియోజకవర్గ స్థాయి సమావేశంలో డీసీసీబీ చైర్మన్ కరాటం రాంబాబుపై ఎంపీ చేసిన వ్యాఖ్యలకు మండిపడిన కాంగ్రెస్ పార్టీ నాయకులు. జంగారెడ్డి డీఎస్పీ చొరవతో ఆందోళన విరమించిన ప్రైవేటు వైద్యులు, శనివారం నుండి ఆసుపత్రులు తెరిచి వైద్య సేవలు అందించిన వైద్యులు. జీలిమిల్లి మండలం తాటాకులగూడెంలో ఇంటింటికి తెలుగుదేశం పార్టీ ప్రచారం. తమకు మద్దతు ఇవ్వాలని ఓట్లు అభ్యర్థించిన టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మొడియం శ్రీనివాస్. జీలిమిల్లిలో విజయవంతమైన కాంగ్రెస్ పార్టీ మండల సమావేశం. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి నోప పార్వతిని గెలిపించాలంటూ నాయకుల విజ్ఞప్తి. జంగారెడ్డిగూడెం గోకుల తిరుమల పారిజాతగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో శనివారం నుండి ప్రారంభమైన బ్రహ్మోత్సవాల కార్యక్రమాలు. భక్తులు విశేషంగా పాల్గొనాలని కోరిన చైర్మన్ ఈవో. జంగారెడ్డిలోని గోకుల తిరుమల పారిజాతగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో మే 12 తేదీ శనివారం నుండి బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. విశ్వక్షేణ ఆరాధనతో మేదిని పూజ అనంతరం మృత్యంగ్రహం అంకురార్పణ జరిపించారు. పేరిజల్ల జగపతిరాజు, జాన్సీవర్ లక్ష్మి దంపతులు, వనపర్తి అప్పల శ్రీనివాసరావు, రమాదేవి దంపతులు ఉభయదాతలుగా వ్యవహరించారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ వందనపు సాయి బాలపద్మ, ఈవో పెన్మస్ విశ్వనాథరాజులు సిటీ న్యూస్తో మాట్లాడారు. 6 రోజుల పాటు నిర్వహించే ఈ బ్రహ్మోత్సవాలు కార్యక్రమాలలో ప్రజలు భక్తులు విశేషంగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. శనివారం సందర్భంగా భక్తులు విశేష సంఖ్యలో హాజరయ్యారు. భక్తులకు అమెరికాలో నివాసం ఉంటున్న శిశిర్ జన్మదిన సందర్భంగా డాక్టర్ భాస్కర్రావు దంపతులు అన్నప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు వీరవల్లి సోమేశ్వరరావు, పాటిబండ్ల సుదర్శనరావు, కోమలి శ్రీధర్ బాబు, అభివృద్ధి కమిటీ సభ్యులు కాకాని శ్రీహరరావు, కర్పూరు నారాయణరావు, మాదాల రామ్మోహన్ రావు, కంది బాలకృష్ణారెడ్డి, రెడ్డి రంగప్రసాద్, దండు ధనరాజు తదితరులు పాల్గొన్నారు. పార్జాతిగిరి వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో ఈ రోజు నుంచి ఇవాళ రాత్రి అంకురార్పణ, రేపటి నుంచి బ్రహ్మోత్సవాలు 17వ తారీఖు వరకు వైభవంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా రేపు ధ్వజారోహణము, 15వ తారీఖు కళ్యాణము, 16 గ్రామోత్సవము, 17 చక్రస్నానము, 18 శ్రీపుష్పయాగము, ద్వాదశ ప్రదక్షిణలు అన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి. భక్తులందరికీ అన్ని రకాల సదుపాయాలతోటి ఏర్పాటు చేసినాము. మరి బ్రహ్మోత్సవాలకి భక్తులందరూ ఇచ్చేసి స్వామివారి అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాం. గోకుల తిరుమల పారిజాత శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో ఈ నెల 12వ తారీఖు నుంచి జరుగు బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించడానికి ధర్మకర్తల మండలి సభ్యుల చేత నిర్ణయించబడి దేవస్థానం చే ప్రత్యేక ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ సందర్భంగా స్వామివారి ఆలయాన్ని విద్యుత్ దీపాలంకరణతోటి ప్రత్యేకంగా అలంకరించదలుచుకున్నాం. అలాగే ప్రతిరోజు స్వామివారికి విశిష్ట అలంకరణలు కూడా ఏర్పాటు చేయడం. పూల అలంకరణలు 12వ తారీఖుని జరిగే కళ్యాణోత్సవంలో భక్తులందరూ ఉభయదారులుగా పాల్గొని స్వామివారి కళ్యాణంలో భాగం పంచుకుని స్వామివారి కృపా కటాక్షణలు పొందవలసిందిగా కోరుచున్నాం. అలాగే 17వ తారీఖున జరిగే చక్రోత్సవంలో కూడా చక్రస్నానంలో కూడా భక్తులందరూ పాల్గొని స్వామివారి తీర్థప్రసాదం సేకరించవలసిందిగా కోరుచున్నాం. పోలవరం నియోజకవర్గంలో ఉప ఎన్నికలు జరగడంతో తెలుగుదేశం పార్టీ ప్రచారాన్ని ముమ్మరం చేసింది. జీలిమిల్లి మండలంలోని తాటాకులగూడెం గ్రామంలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మొడియం శ్రీనివాస్ ఇంటింటికి తిరిగి ప్రచారం నిర్వహించారు. శనివారం నిర్వహించిన ఈ ప్రచారానికి మాజీ మంత్రి మాగంటి బాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ 9 ఏళ్ల పరిపాలనలో చేసిన అభివృద్ధి కార్యక్రమాల గురించి, భవిష్యత్తులో నిర్వహించే సంక్షేమ పథకాలపై ప్రజలకు వివరిస్తూ ప్రచారం సాగించారు. స్వర్ణాంధ్రప్రదేశ్గా రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేసి మొడియం శ్రీనివాసును అత్యధిక ఓట్ల మెజార్టీతో గెలిపించాలని మాగంటి బాబు కోరారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ జీలిమిల్లి మండల అధ్యక్షులు సోమసుందరం, నందిని హరిశ్చంద్ర తదితరులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. మిరపకాయలు ఆరబెట్టుకున్న మహిళా రైతుతో గిట్టుబాటు ధర గురించి కాసేపు మాట్లాడిన తెలుగుదేశం పార్టీ నాయకులు, టీడీపీకి అధికారం వచ్చేలా చేస్తే రైతులను ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. ఉపాధి పనులు చేసుకుంటున్న కూలీలతో కూలీ పనుల గురించి అడిగి తెలుసుకున్నారు. తాటాకులగూడెం గ్రామాన్ని పాలకులు పూర్తిగా మర్చిపోయారని, తమకు మంచినీటి పైపులు, గృహ నిర్మాణాలు మంజూరు చేయలేకపోయారని ఆవేదన వ్యక్తం చేశారు.
తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేస్తే తమ కష్టాలు తీరుస్తామని తమను నమ్మి అధికారం కట్టబెట్టమని సైకిల్ గుర్తుకు ఓట్లు వేయాలంటూ అభ్యర్థించారు। कांग्रेस प्रभुत्वं प्रजलनु पट्टिंचुकोवडंलो निर्लक्ष्यंगा व्यवहरिंचिंदनि अन्नि वर्गालनु आदुकुने एकैक पार्टी तेलुगुदेशं पार्टी ओकटेननि उपाधि कूलेलकु మాగంటి బాబు మొడియం శ్రీను హితబోధ చేశారు। ప్రభుత్వం చేపట్టిన యాడ్లలో ఈ గ్రామాలకు ఇల్లు గాని ఈ గాని ఎవరు కట్టుకున్నారా? లేదు। లేనప్పుడు నేను వేరే అంటలా ఇవాల తెలుగుదేశం పార్టీ మీరు ఓటేస్తారా? ఎందుకేరు? ఎందుకేయాలి క్యాండిడేట్? ఎందుకంటే ఎందుకు ఈ బయలక్షన్ వచ్చింది? మీరు చూస్తే నిజంగా ఏమి తెలియని అమాయకులాగా ఉన్నారు। అవునా? కనీసం ఈ డబ్బన్న మీకు అందుతుంది అనుకుంటే ఓకే, సంతోషం, మేమేం కాదను। మేము అనేది ఏంటంటే తెలుగుదేశం అభ్యర్థి కింద మన మండల కేంద్రమైన జిలిమిలి కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు కార్యకర్తలు రెండు వర్గాలుగా విడిపోయి వేరువేరు చోట్ల శనివారం సమావేశం నిర్వహించారు। ఈ నెల 10వ తేదీన కొయలగూడ మండల కాంగ్రెస్ పార్టీ సమావేశంలో ఏలూరు ఎంపీ కావూరు సాంబశివరావు చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ జిలిమిలి కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు గడ్డమణుగు రవికుమార్ తోటలో పోలవరం నియోజకవర్గ స్థాయి కాంగ్రెస్ పార్టీ సమావేశం నిర్వహించారు। ఈ కార్యక్రమంలో పోలవరం నియోజకవర్గానికి చెందిన కొయలగూడెం, జిలిగిమిల్లి, బొట్టాయిగూడెం, పోలవరం, టీనర్సాపురం మండలాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు మట్టా సత్యపండు, గంటా శీను, కరాటం సాయి, వెంప ప్రసంగరాజు, గోపిశెట్టి శ్రీను, కారం జగదాంబ తదితరులు పాల్గొన్నారు। జిల్లాలోని పశ్చిమ ఏజెన్సీలో కాంగ్రెస్ పార్టీ ఏక తీర్మానంతో కార్యక్రమాలు నిర్వహించడం అనాదిగా వస్తుందని, నేడు ఆ సాంప్రదాయం పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు। కొయలగూడెం కాంగ్రెస్ పార్టీ సమావేశంలో డీసీసీబీ చైర్మన్ కరటం రామబాబుపై పరోక్షంగా విమర్శించడం దారుణమైన విషయమన్నారు। అటువంటి విమర్శలు చేసిన స్వార్థపరుల ఆటలు సాగనివ్వబోమన్నారు। కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి చెందడానికి కారణం కరటం రామబాబు కృషేనని, పేద కుటుంబానికి చెందిన మాజీ ఎమ్మెల్యే బాడిస దుర్గారావు తనయుడు బొజ్జుధర పేదవాడేనని వక్తలు ప్రసంగించారు। ఆ సమావేశం అనంతరం ఏలూరు ఎంపీ కావూరు సాంబశివరావు హాజరైన రెండో వర్గ సమావేశానికి తరలి వెళ్తున్న డీసీసీబీ చైర్మన్ కరటం రామబాబు వర్గీయులను, కొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులను పోలీసులు అడ్డుకున్నారు। జంగారెడ్డి సీఐ మనోజహర్ ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు। కాంగ్రెస్ పార్టీ సమావేశానికి వెళ్తుంటే తమను అడ్డుకోవడం తగదని గడ్డమణుగు రవికుమార్ నేతృత్వంలో కరాటం అభిమానులు పోలీసులతో వాగ్వివాదానికి దిగారు। కాంగ్రెస్ పార్టీ సమావేశాన్ని శాంతియుతంగా జరపనివ్వాలని పోలీసులు కోరారు। రెండు గ్రూపుల కారణంగా మధ్యలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు నలిగిపోతున్నట్లు పలువురు ఆవేదన వ్యక్తం చేశారు। వారిని శాంతింపజేసే ప్రయత్నం చేసిన పోలీసుల చర్యలను ఏలూరు ఎంపీ కావూరు సాంబశివరావుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు। జగదాంబ సెంటర్ వద్ద రాష్ట్ర రహదారిపై పెద్ద ఎత్తున సమీకరించిన నాయకులు, కార్యకర్తలు ఆందోళనతో ట్రాఫిక్ నిలిచిపోయింది। చివరికి కరటం రాంబాబు అభిమానులను, కాంగ్రెస్ పార్టీ చెందిన వారందరినీ శాంతింపజేశారు। పోలీసుల సూచన మేరకు వెనుదిరిగారు। జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ అధ్యక్ష పదవి కూడా రాజీనామా చేసిన పరిస్థితి మీ అందరికీ తెలుసు। అటువంటి పరిస్థితిని పరిష్కరించుకునే వాళ్ళ జిలిమిల్లి మండలంలో మరి రవికుమార్ గారి ఆధ్వర్యంలో నియోజకవర్గం నుంచి వారి యొక్క సూచనల మేరకు మన కాంగ్రెస్ పార్టీ యొక్క భవిష్యత్ కార్యక్రమాన్ని నిర్ణయించుకోవాలి, రాంబాబు గారి అనుమతి అనేటువంటి ఒక సజెషన్ బట్టి ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది। ఇందులో మరి వచ్చినటువంటి నాయకులు కానీ కార్యకర్తలు కానీ వారి యొక్క అభిప్రాయాన్ని క్రోడీకరించి జరుగుతుంది। నిత్యం ప్రజా సేవలో నిమగ్నం అయ్యే కరాటం, నిత్యం పేదవాడికి అందుబాటులో ఉండే కరాటం, నిత్యం పేదవాడిని అతను ఒడిలోకి చేర్చుకునే కరాటం దొరపెత్తనంగా చెప్పడం చాలా దారుణం, దారుణం, దారుణం। ఈరోజు ఈ పోలవరం నియోజకవర్గంలో పేదవాడికి, పట్టణ ప్రజలకి, అందరికీ అన్ని వేళలా అండదండగా ఉంటూ నీకు అడ్రస్ ఏంటంటే మాకు కరాటం రంబాబు అడ్రస్ని ఎన్నో వేల కుటుంబాలు జీవిస్తున్నాయి ఈ నియోజకవర్గంలో। ఇక్కడ స్థితిగతుల్ని, ఇక్కడ పరిస్థితుల్ని ఏమాత్రం తెలియని నాయకులు ఇక్కడ వాళ్ళ కరాటం రంబాబు గారు దొరపెత్తడమే, కరాటం రంబాబు గారు నియంతనే రకరకాల మాటలు అనడం వాళ్ళ విద్యుత్కి ఏమో చేస్తున్నామని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను। ఈ రోజు కూడా కరాటం రంబాబు గారు చెప్పింది ఒకటే మాట, ఆ రోజు ఎవరైతే ఏడుగురు అభ్యర్థుల్ని ఎంపీ గారు మంత్రులు ఏడుగురు అభ్యర్థుల్ని ప్రమాణం చేయించారో ఆ ఏడుగురిలో ఎవరికి వచ్చినా మేమంతా సమిష్టిగా కృషి చేస్తామని ప్రమాణం చేయించారో, ఏదైతే మీరు నియోజకవర్గ సమావేశాన్ని ఏర్పాటు చేశారో, ఏదైతే నియోజకవర్గ సమావేశంలో కార్యకర్తల అభిప్రాయాలు తెలుసుకున్నారో, అది ఏదైతే మీరు చేశారో
దానికి కట్టుబడి చేయకుండా ఏసీ గనుల్లో కూర్చుని మీ పత్రం కోసం మీ దళారితనం కోసం మీరు పక్కపట్టి అభ్యర్థులను తీసుకొచ్చి నీకు నిలబెట్టి ఈ రోజు పోలవరం నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్తల మనోభావాలు దెబ్బతినేలాగా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ పోలవరం నియోజకవర్గంలో నిశ్శబ్ద వాతావరణం ఏర్పడేలాగా చేసిన పరిస్థితి మీదైతే రాంబాబు గారు ఒక పేద కుటుంబం కాంగ్రెస్ పార్టీకి కొన్ని సంవత్సరాలుగా సర్వీస్ చేసినటువంటి కుటుంబం నుంచి వారి బడి దుర్గాల కుమారుడిని తీసుకొచ్చి జంగారెడ్డి మండలం లక్వరం గ్రామానికి చెందిన వందనపు లక్ష్మయ్య వంశవృక్ష సమ్మేళనం శనివారం జంగారెడ్డిలోని ఆర్యవంశ కళ్యాణమండపంలో ఘనంగా జరిగింది. వందనపు లక్ష్మయ్యకు ఆరుగురు కుమారులు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. వారి సంతానం అభివృద్ధి చెంది ప్రస్తుతం సుమారు 300 మంది వరకు ఉన్నారు. ఈ వంశానికి చెందిన బంధువులంతా గెట్ టుగెదర్ పార్టీ నిర్వహించుకున్నారు. ఒకరి గురించి ఒకరు వేదికపై పరిచయం చేసుకుని వారి బంధుత్వాన్ని తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వంశ పెద్దలను వేదికపైకి ఆహ్వానించి ఘనంగా సన్మానించారు. అనంతరం వారి వంశవృక్ష ఫోటోలతో ఉన్న పుస్తకాన్ని ఆవిష్కరించారు. జంగారెడ్డిలో ఈనాడ 8వ తేదీన అక్షిత ఎమర్జెన్సీ ఆసుపత్రి వద్ద జరిగిన సంఘటన చిలికి చిలికి గాలివానగా మారి శనివారంతో డీఎస్పీ టి రామకృష్ణారావు చొరవ వల్ల ఆ గొడవ సద్దుమణిగింది. మృతదేహానికి డాక్టర్తో క్షమాపణ చెప్పించిన ఘటన కారణంగా ఆ డాక్టరు పట్టణంలోని మిగతా డాక్టర్లు కూడా తీవ్ర మనస్తాపానికి గురై 2 రోజుల పాటు ప్రైవేట్ ఆసుపత్రులన్నీ మూసివేసి నిరసన తెలిపారు. అయితే ఈ విధానం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ, సిపిఐ పలు స్వచ్ఛంద ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఆ 2 రోజులు తీవ్ర స్థాయిలో నిరసనలు తెలియజేశారు. డీఎస్పీ రామకృష్ణారావు ఆధ్వర్యంలో డీఎస్పీ రామకృష్ణారావు డాక్టర్లతో చర్చలు జరిపిస్తామని, వెంటనే ఆసుపత్రులు తెరిపిస్తామని ఇచ్చిన హామీతో ఆందోళనకారులు ఆందోళన విరమించారు. శుక్రవారం సాయంత్రం 5 గంటలకు చర్చలు జరపాలనుకున్నారు. అందుకు ఆందోళన చేసిన రాజకీయ పార్టీల నాయకులను కూడా ఆహ్వానించారు. కానీ డీఎస్పీ వేరే పనిలో ఉండడం వల్ల ఆ చర్చలు జరగలేదు. కానీ శనివారం ఉదయం డీఎస్పీ రామకృష్ణారావు ఐఎంఏ హాల్లో డాక్టర్లతో చర్చలు నిర్వహించారు. ఈ చర్చల్లో డాక్టర్లు సానుకూలంగా స్పందించారు. ఎవరు తప్పు చేసినా చట్ట ప్రకారమే వెళ్లాలి, కానీ చట్ట వ్యతిరేకంగా చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దని డీఎస్పీ సూచించారు. శనివారం జరిగిన చర్చల్లో డాక్టర్లు తమ కష్టాలను కూడా చెప్పుకున్నారని, ప్రజలకు రోగులకు ఇబ్బందులు కలగకుండా వెంటనే ఆసుపత్రులు తెరుస్తామని డాక్టర్లు హామీ ఇచ్చినట్లు డీఎస్పీ తెలియజేశారు. రీసెంట్గా 7వ తేదీ జంగారెడ్డిగూడెంలో అచ్యుత నర్సింగ్ హోమ్లో జరిగిన ఇన్సిడెంటు మన ప్రజలందరికీ తెలిసిన నగ్న సత్యం. ఆ రోజు అక్కడ ఆపరేషన్ చేసిన స్త్రీ మరణించడం, హాస్పిటల్ ఆపరేషన్కి వెళ్ళి ఎక్కడో మరణించితే ఆ బాడీ తీసుకొచ్చి హాస్పిటల్ దగ్గర పెట్టడం, తర్వాత పొరపాటైందని చెప్పి ప్రజల వైపు నుంచి డాక్టర్ గారిని అడగటం, తర్వాత ఆ రోజు ఏదో ఒక విధంగా మా సంప్రదింపులు జరిపిన తర్వాత బాడీని తీసుకొని వెళ్ళారు. అంత్యక్రియలు అయిపోయిన తర్వాత డాక్టర్స్ అందరూ కొద్దిగా ఆ డిప్రెషన్కి లోనయ్యారని, తర్వాత వారు ఈ విషయం గురించి లీగల్గా హయ్యర్ ఆఫీసర్స్కి ఈ విధంగా జరిగిందని చెప్పి తెలియపరచడం కోసం గత రోజు, అంత ముందు రోజు కూడా 2 రోజులు వెళ్ళి ఆఫీసర్స్ కూడా ఇన్ఫార్మ్ చేసి డీఐజీ గారు, కలెక్టర్ గారు, ఎస్పీ గారు తదితర ఆఫీసర్స్ అందరినీ కూడా కలవడం జరిగింది. కలిసి వివరంగా వారికి ఏం జరిగింది అనేది అక్కడ కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నారు, ఆఫీసులు కూడా నాకు చెప్పడం జరిగింది. తర్వాత ఇందులో వాళ్ళు రాత్రి వచ్చి హాస్పిటల్స్ మేము రెగ్యులర్గా అటెండ్ అవుతున్నామండి, ఇంకా ఇక నుంచి కూడా జరిగిన వాతావరణం గురించి ఇక మీదట ఆ విధంగా జరిగితే మేము ఎట్లా చేయాలా, ఆపరేషన్ చేయాలన్నా కూడా భయం వేస్తుంది, మరి ప్రజలకు సేవ చేయాలంటే ఏ విధంగా చేయాలా అనే కొద్దిగా వాతావరణ భయాందోళనలతో వాళ్ళు మాట్లాడిన తర్వాత నేను ప్రజలందరికీ కూడా విన్నవించుకోవడంలో ఇప్పుడు ఈరోజు మన అందరి తరఫున జంగారెడ్డిగూడెం ప్రజల తరఫున ముఖ్యులు కూడా వచ్చున్నారు. వారు కూడా చెప్పడం డాక్టర్స్కి రిక్వెస్ట్ చేశారు, ఇట్లా హాస్పిటల్స్ అన్నిటి కూడా హాజరుగండి, మీరు ఏదైనా జరిగితే మనం మాట్లాడుకుందామని చెప్పి అన్నారు. వారు కోరిన మీదట మా తరఫున అందరూ కూడా డాక్టర్స్తో కూడా మాట్లాడిన తర్వాత వారు కూడా అంగీకరించి హాస్పిటల్స్ నుంచి రెగ్యులర్గా
ఇవ్వాల్సిన చెప్పాల్సిన పిటిషన్స్ అన్ని ఇచ్చి వచ్చాము, ఇంకేం లేదండి. కాబట్టి మాకు కూడా రెవెన్యూ టైప్ ఏం కాదు, జరిగిన వాతావరణం గురించి చెప్పడానికి వెళ్ళాము. అంతేగాని ఇక్కడ ఎవరికి ఇబ్బంది పెట్టాలని కాదు అనేది డాక్టర్స్ కూడా వెల్లడించారు. జంగాడిగూడెం తరఫున సీనియర్ సిటిజన్స్ తరఫున పెద్దలు అందరూ కూడా వచ్చి, నేను కూడా ఐఎంఏ హాల్లో కూర్చొని ఈరోజు ఈ డాక్టర్స్ అందరితో మాట్లాడిన తర్వాత వాళ్ళ మనోభావాలకి ఏకీభవిస్తూ వాళ్ళకి మా తరఫున కూడా రిక్వెస్ట్ చేసుకున్నాం. ఓపెన్ చేస్తానికి సంతోషం వ్యక్తం చేస్తున్నాం. ఓపెన్ చేయడం కాదు సారీ, అందరూ కూడా అటెండ్ అవుతారు, ఇంక చెప్పాల్సింది ఏం లేదు ఆఫీసర్స్కి అని చెప్పి అందరూ. అలాగే ఐఎంఏ సెక్రటరీ స్వామి మాట్లాడుతూ, డాక్టర్లు అంటే ప్రాణాలు పోసేవారే కానీ ప్రాణాలు తీసేవారు కాదన్నారు. డాక్టర్ రమేష్ చంద్రకు ఎంతోమందికి ప్రాణాలు పోసిన అనుభవం ఉందని అన్నారు. ఇప్పటి వరకు జరిగిన ఘటనలను పట్టించుకుని వైద్యం చేయకుండా ఉండబోమని, ఎమర్జెన్సీ కేసులను కూడా చూస్తామని అన్నారు. ప్రజలు తమ పరిస్థితిని అర్థం చేసుకోవాలని అన్నారు. తమ వల్ల ఈ 2 రోజుల పాటు ఏమైనా అసౌకర్యం కలుగుంటే తమను క్షమించాలని అన్నారు. దయచేసి ప్రజలందరూ ఇది అర్థం చేసుకోవాలి. ఏ డాక్టర్ కూడా ఏ పేషెంట్ని చంపాలని అనుకోడు. మేము సహృదయంతో డాక్టర్ గారు ఎంతో శ్రమించి చేశారు, కానీ అన్ఫార్చునేట్గా ఆమె వయసు పరంగా కానీ లేదా ఆవిడకున్న మెడికల్ కాంప్లికేషన్ వలన కానీ ఆవిడ చనిపోయింది. చనిపోయినందుకు మేము కూడా చాలా బాధపడుతున్నాం. అంతే తప్ప ఏ డాక్టర్ కూడా ఏ పేషెంట్ని చంపడు. చంపించుకోవడానికి లేకపోతే చంపుదాడని చెప్పి ఏ పేషెంట్ కూడా డాక్టర్ దగ్గర వైద్యం చేయించుకోడు. ఇది అందరికీ తెలుసు. కానీ ఏదో లబ్ధి పొందాలి, ఏదో డాక్టర్ని గెరవ చేసి గొడవ చేసి అంటే ఇక ఏ డాక్టర్ కూడా ఊళ్ళో ఎమర్జెన్సీ హాస్పిటల్ పెట్టి 70 లక్షల ఎక్విప్మెంట్ పెట్టి అంత ఇన్వెస్ట్ చేసి ఈ జంగారెడ్డిగూడెంలో వెంటిలేటర్స్ ఉన్న ఏకైక హాస్పిటల్ డాక్టర్ కాదు, 3 వెంటిలేటర్స్ ఉన్నాయి. అంటే ఆర్టిఫిషియల్ రెస్పిరేషన్, కృత్రిమంగా రెస్పిరేషన్ డాక్టర్గా అందించగల మెషిన్స్ ఒక్కోటి 10 లాక్స్ రూపీస్. అటువంటి మెషిన్లు 3 మెషిన్లు పెట్టి ఇంకా ఇతరత్ర అనేకమైన ఎక్విప్మెంట్ పెట్టి డాక్టర్ గారు వైద్యం చేస్తుంటే అది వచ్చిన డాక్టర్ గారు 2 ఇయర్స్లో ఎంతమంది పాయిజనింగ్ తాగిన వాళ్ళని, ఈవెన్ ఎండోసల్ఫాన్ పాయిజనింగ్ తాగిన వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ బ్రతికే అవకాశాలు జస్ట్ 10%. అటువంటి కేసుల్ని, ఎంతో క్లిష్టమైన కేసులు డాక్టర్ గారు అది రాజమండ్రి ఏలూరులో తీసుకెళ్లాల్సిన కేసుల్ని ఇక్కడ డాక్టర్ గారు వైద్యం చేసి బ్రతికిస్తున్నారు. ఎన్నో పాయిజనింగ్ కేసుల్ని, ఎన్నో స్నేక్ బైట్ కేసుల్ని, ఎన్నో కాంప్లికేటెడ్ ఎపిలెప్సీ కేసుల్ని, ఫిట్స్ కేసుల్ని, హైపర్టెన్షన్ కేసుల్ని, హెమిప్లేజియా కేసుల్ని ఎన్నో కేసులు చేశారు డాక్టర్ గారు. అవన్నీ సక్సెస్ఫుల్. సక్సెస్ గురించి ఎవరు మాట్లాడరు. అంతా బాగున్నప్పుడు ఎవరు మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎస్వి గారిని కలిశాము, వాళ్ళందరూ సానుకూలంగా ప్రతిస్పందించారు. పొరపాటు ఎక్కడుందో తెలుసుకుంటా ఉన్నారు, తెలుసుకుని దాని ప్రకారం హామీ ఇచ్చారు. అలాగే డిఎస్పి గారు కూడా ఇప్పుడు హామీ ఇచ్చారు, ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా, ఇటువంటి అన్రూలీ యాక్ట్స్ జరగకుండా చూసుకుంటానని హామీ ఇచ్చారు. మేము ఏ విధమైన భయం ఆందోళన లేకుండా ఎళ్ళవేళ్ళ ప్రజలకి మా వంతు వరకు వైద్యం అందిస్తాం. అలాగే డాక్టర్ రమేష్ చంద్ర మాట్లాడుతూ, ఈ చర్చలు జరగడానికి సంఘ సేవకులు డికెడి సత్యనారాయణ పోలీసు అధికారులతో మాట్లాడి ఎంతో సహాయం చేశారని అన్నారు. మృతదేహానికి నమస్కారం చేయడం తప్పని అనుకోవడం లేదన్నారు. డాక్టర్లు ప్రాణం పోయాలనే ఉద్దేశంతోనే ఆసుపత్రులు పెడతామని, ప్రజలు రాజకీయ పార్టీల నాయకులు విషయం అర్థం చేసుకుని డాక్టర్లపై నిందలు వేయొద్దన్నారు. ఇక్కడే పుట్టడం వల్ల ఈ ప్రాంత ప్రజలకు సేవలు అందించాలనే ఉద్దేశంతోనే ఆసుపత్రి పెట్టడం జరిగిందన్నారు. డాక్టర్ల వల్ల తప్పు జరిగితే లీగల్గా ప్రొసీడ్ అవ్వాలని, డాక్టర్ల మనోభావాలను గౌరవించాలని అన్నారు. ఇక్కడ పెట్టడానికి ముఖ్య కారణం నేను ఇక్కడే పుట్టాననే ఉద్దేశంతో నేను ఎంతో ఖర్చుతో ఇక్కడ హాస్పిటల్ పెట్టి అందరికీ మెరుగైన వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతోనే పెట్టాను. ఈ విషయం అందరికీ కూడా ఇంచుమించుగా తెలుసని నేను అనుకుంటున్నాను. అండ్ ఈ గొడవ కారణానికి పెద్దది అవ్వకుండా ఉండడం కోసం ఇప్పుడు నేను తప్పు చేశానని నేను ఒప్పుకొని నేను పెట్టలేదు. చనిపోయిన వాళ్ళు పార్థివ దేహం మనకి దన్న నమస్కారం ఉంచడం అనేది మన సాంప్రదాయబద్ధంగా కూడా మంచిదే. అందువల్ల నేను అలా చేయాల్సి వచ్చింది. అంతే తప్పించి నేను తనకు తప్పు చేశాను, నేను నా తప్పును క్షమించండి అని నేను ఒప్పుకున్నట్టుగా నేను భావించలేదు. అందువల్లే ఎటువంటి అయినా మనకి సంబంధం లేకపోయినా సరే మన పార్థివ దేహానికి మనం నమస్కరించడం మన సంస్కృతి కాబట్టి ఆ విధంగా నేను నమస్కరించడం జరిగింది. దాన్ని ప్రజలు తప్పుగా అర్థం చేసుకోరని నేను భావిస్తున్నాను. నేను ఎటువంటి కేసులైనా డీల్ చేస్తాను అనే నమ్మకంతో ఈ పేషెంట్ కూడా రావడం జరిగింది. తను గత 3 నెలలుగా అన్ని హాస్పిటల్లోనూ తిరిగి ఎవరు కూడా చేయడానికి సాహసించకపోతే వాళ్ళకి అన్ని కాంప్లికేషన్స్ ఎక్స్ప్లెయిన్ చేసి ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి, మీరు ఆపరేషన్ చేయించుకోకపోతే ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి, మరి మీరు ఆలోచించుకోండి అని చెప్పి వాళ్ళు అంగీకరించిన తర్వాతే నేను ఆపరేషన్ చేయడం జరిగింది.
सो अभी इला जो पेशेंट की कांप्लीकेशन वस्तने ये डाक्टर को मुझे पसगटर को शातम रावचने चपगल पूर्ति प्राणा की हाँ कल एक्सपेक्टर अभी अंगीक वाल आपरेशन की सन्द्धन वाले एमर्जेंसी के बागार डाक्टर गारे अंदर इकड़क पंपचन वाले ने जीवे ना तपेवना उंटेक ना मनसुक ना बुद्धि की तेक जरिए उंटे क्षमता क्षमितमान पार्थिव देहा अड़का इदंदर प्रजल गमन मेमेवरने असौकर्यानी गुरी चेयरमे इबंध लेदी एंकंटे इलांट परस्थित रोजू इलांट एमर्जेंसी केस रोजू वस्टाई का दाने नैन ना वृत्तिपर दाने आस्वास्तू नैन पेशेंट ना हास्पल नीचे मंचते वेशेंट चलना आध ने दिगमिंगकोनी आनंदा पंदा नयत्स्ता కాబట్టి నా వైద్య వృత్తిని నేను సక్రమంగా నిర్వర్తిస్తానని ప్రజాముఖంగా పత్రికల ముఖంగా అందరి ముఖంగా నేను నా ఈ వాగ్దానాన్ని మీకు చెప్తున్నాను నన్ను ఒకవేళ నాలో తప్పులు ఉంటే మీరు మన్నించి క్షమించగలరని నేను ఈ టీవీ ముఖంగా చెప్తున్నాను అలాగే సీనియర్ వైద్యులు చిదంబర్ మాట్లాడుతూ డాక్టర్లు భయాందోళన మధ్య వైద్యం చేసేలా చేయొద్దని ధైర్యం కలిగించేలా నమ్మకం కలిగించేలా రోగులు ప్రజలు రాజకీయ పార్టీల నాయకులు చేయాలన్నారు గత 30 సంవత్సరాల నుండి జంగారెడ్డిగూడెంలో వైద్యం చేస్తున్నాను జరిగినటువంటి సంఘటన చాలా బాధాకరమైనటువంటిది నేను సిటీ కేబుల్ ముఖంగా జంగారెడ్డిగూడెం ప్రజలకు తెలియజేసే అభ్యర్థన ఏమిటి అంటే డాక్టర్లను భయాందోళన వాతావరణంలో వైద్యం చేసేటువంటి పరిస్థితిని దయచేసి మీరు తీసుకురావొద్దు దాని మూలకంగా వైద్యుడు పూర్తి న్యాయం చేయలేడు పేషెంట్ కూడా పూర్తి న్యాయం పొందలేడు డాక్టర్కి ధైర్యాన్ని నమ్మకాన్ని కలిగించే విధంగా పురప్రముఖులు ప్రజలు పాత్రికేయులు అందరూ మా వైద్య వృత్తికి సహకరించి మాకు ఉత్సాహంతో నమ్మకంతో ధైర్యంతో పేద ప్రజలకు సీరియస్ పేషెంట్లకు వైద్యం చేసే ధైర్యాన్ని నమ్మకాన్ని కలిగించవలసిందిగా నేను సభాముఖంగా కోరుకుంటున్నాను అనంతరం మండల వినియోగదారుల సంఘం ఆధ్వర్యంలో అధ్యక్షులు కుక్కునూరు రామచంద్రరావు మాట్లాడుతూ వినియోగదారుల కౌన్సిల్లో డాక్టర్లు కూడా ఉన్నారని వారికి ఏదైనా అన్యాయం జరిగితే తమను సంప్రదించవచ్చని ఆయన కోరారు ఈ చర్చల్లో వినియోగదారుల సంఘం డాక్టర్లతో జరిపిన చర్చల్లో పాల్గొని ఆసుపత్రులను తెరిపించడానికి తమ వంతు కృషి చేశారు ఆ వినియోగదారుల రక్షణ చట్టంలో వైద్యులు కూడా ఇందులో వారికి కూడా అమౌంట్ పే చేస్తున్నాం కాబట్టి ఎప్పుడైతే మనం ఇచ్చామో అది కూడా సేవా లోపంలోకి వస్తుంది కాబట్టి డాక్టర్ని కూడా ఇందులో చేర్చాలని వినియోగదారుల రక్షణ చట్టం తరపున కోరడం జరిగింది దాంతో గవర్నమెంట్ డాక్టర్లు మాత్రం మినహాయించి మిగిలిన డాక్టర్లను ఇందులోకి చేర్చడం జరిగింది అంచేత ఇప్పుడు అది కూడా కాకుండా గవర్నమెంట్ డాక్టర్లు మినహాయిస్తే కూడా ఇబ్బందిగా ఉంది కాబట్టి వారిని కూడా చేర్చాలని కోరగా మినిమం ఫీజు పెట్టి ఇప్పుడు బహుశా రూపాయి కానీ 2 రూపాయలు కానీ పెట్టి వారిని కూడా వారి దగ్గర కూడా ఫీజు కలెక్ట్ చేస్తూ గవర్నమెంట్ డాక్టర్లు కూడా దీన్ని వినియోగదారుల రక్షణ చట్ట పరిధిలోకి వచ్చారు కాబట్టి ఇందాక డాక్టర్ గారు చెప్పినట్టుగా కోర్టుకి వెళ్లే స్థోమత ఉన్నా లేకపోయినా వినియోగదారుల రక్షణ చట్టం ద్వారా తక్కువ ఖర్చుతో వెళ్ళొచ్చు కాబట్టి ఎవరికైనా ఇటువంటి సమస్యలు ఇస్తే ఆందోళనకు వెళ్ళటం దాని ద్వారా మనం డాక్టర్ని అంటే ఎవరో ఒక డాక్టర్ తప్పు చేయడం ద్వారా మొత్తం వ్యవస్థని మనం నిర్వీర్యం చేసి వారి యొక్క మనస్తాపాన్ని పొంది మన ప్రాంతంలో వారికి మనకు ఉండే సంబంధాలు పోగొట్టుకోవడం కంటే మీరు ఇలా వినియోగదారుల రక్షణ చట్టాలను ఉపయోగించుకుని మీరు మా దగ్గరికి వస్తే మా సేవలను కూడా ఇస్తామని చెప్పని ఇటువంటి వాటిలో ఎక్కడైతే లోపం జరిగిందో ఐఎంఏ ప్రెసిడెంట్ సెక్రటరీని వాళ్ళని కూడా కలిసి దాన్ని పరిష్కారం చేయడానికి మేము కృషి చేస్తామని చెప్పని ఈ విషయంగా అందరికీ మనవి చేస్తూ ప్రజలు ఇబ్బందులు పడకుండా ఆసుపత్రులు తెరిచి వైద్య సేవలు చేస్తారని చెప్పడం మంచి తరుణమని మాజీ ఎంపీడీసీ చిట్టూరు తాతాజీ మాజీ వార్డు సభ్యులు షేక్ ముస్తఫా తమ అభిప్రాయాలను వ్యక్తపరిచారు ఈ రెండు రోజుల నుంచి హాస్పిటల్స్ అన్నీ కూడా మరి మూసివేయడం వల్ల రోగులు చాలా ఇబ్బంది పడుతున్నారు వారందరూ కూడా మీ సేవలను అందించాలని చెప్పి మేము డాక్టర్లు కోరడం జరిగింది అలాగే మన 7వ తారీఖున జరిగినటువంటి దురదృష్ట సంఘటన వల్ల మరి కొంతమంది మనస్తాపం చెందారు అది అందులో తప్పొప్పులు అనేది మేము అంచనం చట్టపరంగా ఏం జరిగితే జరుగుతుంది దానికి మేము న్యాయానికి చట్టానికి కూడా మా సంపూర్ణ మద్దతు మేము తెలియజేస్తామని అలాగే వైద్యులకు కూడా మా సంపూర్ణ సహకారాలు అందిస్తాం వారు కూడా ప్రజల పట్ల రోగుల పట్ల మరి నిర్లక్ష్య ధోరణితో కాకుండా వారి వారి సేవల్ని అందరికీ అందజేయాలని చెప్పి కోరడం జరిగింది కానీ ప్రైవేట్ ఆసుపత్రులు తెరిపించాలని
రెండు రోజులుగా రాస్తారోకోలు ధర్నాలు చేపట్టిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ముప్పిడి శ్రీనివాసరావు, తెలుగుదేశం పార్టీ నాయకులు పెనుమర్తి రామ్కుమార్, బొబ్బర రాజ్పాల్ కుమార్, పలు సంఘాల నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. తమలో ఏ ఒక్కరికి ఈ సమాచారం ఇవ్వకుండా చర్చలు జరపడంతో పోలీసు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పలు డాక్టర్లు, వినియోగదారుల సంఘం నుండి షేక్ హీరా హకీం, బీఎస్ఎన్ఎల్ భాస్కర్ రావు, మట్టా శ్రీనివాసరావు, సిటీ కేబుల్ ఎండి పాల్పర్తి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం మండలం జల్లేరు కాలువ ఒడ్డున రాష్ట్ర రహదారి పక్కనే కొలువై ఉన్న శ్రీ ముత్యాలమ్మ తల్లి జాతర శనివారం కన్నుల పండుగగా నిర్వహించారు. జల్లేరు గ్రామానికి చెందిన పెద్దలు, మహిళలు అత్యధిక స్థాయిలో పాల్గొన్నారు. విచిత్ర వేషధారణలతో కులుపులను ఊరేగించారు. ఈ కార్యక్రమంలో ఎలమాటి దొరబాబు, పల్లా గంగాధర్రావు, అనపర్తి వెంకటేశ్వరరావు, వరద ఆంజనేయులు, రెల్లి రామారావు, బయ్యరెడ్డి చిన్నకృష్ణ, మజ్జి త్రినాథ్, నడిపూడి శ్రీను, విజ్జునూరి అప్పలనాయుడు, గెద్దా గౌరీనాయుడు, రమణ, గాజిపల్లి పైడిరాజు, గొర్రెలి వెంకినాయుడు, కర్రిమర్జి అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు. ముత్యాలమ్మ తల్లి జాతర సందర్భంగా భారీ స్థాయిలో బాణసంచా కాల్చారు. ఈ సందర్భంగా ముత్యాలమ్మ తల్లికి ప్రత్యేక పూజలు చేశారు. కొలుపుల నృత్యాలు, విచిత్ర వేషధార నిర్వాహకులు వేసిన డాన్సులు చూపరులను ఆకర్షించాయి. ప్రతి ఏడాది వేసవి కాలంలో ముత్యాలమ్మ తల్లి జాతర నిర్వహిస్తున్నామని, ఇలా చేస్తే సకాలంలో వర్షాలు కురిసి పాడి పంటలు సమృద్ధిగా ఉంటాయనేది తమ విశ్వాసమని జల్లేరు వాసులు తెలియజేశారు. ప్రతి ఒక్కరూ ముత్యాలమ్మ తల్లిని దర్శించుకుని ప్రసాదాలు స్వీకరించాలని గ్రామస్తులు కోరుతున్నారు. జంగారెడ్డిగూడెంలోని హోప్ మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో ఆ సంస్థ అధినేత గడ్డం జాషువా పాస్టర్లకు ద్విచక్ర వాహనాలు కొనుక్కోవడానికి ఒక్కొక్కరికి 10,000 రూపాయలు ఆర్థిక సాయం చేశారు. ఈ సందర్భంగా పలువురు పాస్టర్లకు ద్విచక్ర వాహనాలను ఆయన అందజేశారు. దేవుని కోసం సువార్త ప్రకటించే దైవ సేవకులను ప్రోత్సహించడానికి తమ వంతు సహాయం చేస్తున్నట్లు జాషువా తెలియజేశారు. జీలుగుమిలిలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చిట్టిబొమ్మన వెంకటేశ్వరరావు అధ్యక్షతన జరిగిన సమావేశానికి శనివారం నాయకులు, కార్యకర్తలు విశేష సంఖ్యలో తరలివచ్చారు. ఈ కార్యక్రమానికి ఏలూరు ఎంపీ కావూరు సాంబశివరావు, చింతలపూడి శాసనసభ్యులు మద్దల రాజేష్ కుమార్, మాజీ మంత్రి కోటగిరి విద్యాధర్రావు, మాజీ ఎమ్మెల్యే గంటా మురళీ రామకృష్ణ, డీసీసీ అధికార ప్రతినిధి జెట్టి గురునాథరావు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ పోలవరం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి నూప పార్వతిని అత్యధిక ఓట్లు వేసి గెలిపించాలని ఓట్లు అభ్యర్థించారు. మార్చి 31వ తేదీన నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సమావేశంలో 9 మంది అభ్యర్థుల చేత ప్రమాణ స్వీకారం చేసినప్పటికీ అధిష్టానం ఎవరికిస్తే వారికే సపోర్ట్ చేస్తామని తాము చెప్పినట్లు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే టికెట్ ఆశించిన కుంజా నాగరాజు తెలిపారు. తమ తోటి గిరిజనుడైన బాడిస బొజ్జుదొరకు ఉద్యోగం ఇప్పించేలా చూడాలని ఏలూరు ఎంపీ కావూరు సాంబశివరావును నాగరాజు కోరారు. నూప పార్వతి విజయానికి తమ వంతు కృషి చేస్తామని ఎమ్మెల్యే ఆశావాహులు సుభాష్ చంద్రబోస్, కుంజా నాగరాజు తెలియజేశారు. భక్తులు ప్రసంగిస్తుండగా గతంలో ఓట్లు వేసి గెలిపించిన పాలకులు తమకు న్యాయం చేయలేకపోయారని, గ్రామాల్లో ఉన్న సమస్యలు తీర్చలేకపోయారని ఎద్దేవా చేశారు. పోలవరం నియోజకవర్గంలో జరిగే ఉప ఎన్నికలకు తొలిసారిగా మహిళా అభ్యర్థిని పోటీకి పెట్టినట్లు, చదువుకున్న గిరిజన మహిళ శాసనసభకు వెళ్తే ఏజెన్సీలో మహిళా అభ్యుదయం మెరుగుపడుతుందని ఏలూరు ఎంపీ కావూరి సాంబశివరావు, డీసీసీ అధికార ప్రతినిధి జెట్టి గురునాథరావు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జీలుగుమిల్లి మండలానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘంటసాల గాంధీ, సొసైటీ ప్రెసిడెంట్ కేశవరాజు, ధనుంజయ్, గుండం బ్రహ్మం, మండల ఎస్సీసీఎల్ అధ్యక్షులు జాలా సీతారామయ్య, ముప్పిడి సురేష్ రెడ్డి, కొల్లిరి రాంబాబు తదితరులు పాల్గొన్నారు. మహిళలు అధిక సంఖ్యలో ఈ సమావేశానికి హాజరయ్యారు. నూప పార్వతి అభ్యర్థిత్వంపై ద్వాక్రా సంఘ మహిళలు హర్షం వ్యక్తం చేశారు. సంవత్సరానికి 3,600 కోట్ల రూపాయలను విద్యార్థులకు స్కాలర్షిప్ ఇచ్చినట్లుగా మాజీ మంత్రి కోటగిరి విద్యాధర్రావు తెలియజేశారు. కాంగ్రెస్ పార్టీ మహిళలకు ఎన్నో పథకాలు ప్రవేశపెట్టిందని, నూప పార్వతిని గెలిపించి పోలవరం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సత్తా చాటాలని చింతల్పూడి ఎమ్మెల్యే మద్దల రాజేష్, మాజీ ఎమ్మెల్యే గంటా మురళి సూచించారు. హస్తం గుర్తుకు ఓట్లు వేసి మహిళా స్ఫూర్తికి నాంది పలకాలని, అందరికీ అందుబాటులో ఉంటూ పనిచేస్తానని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న నూప పార్వతి ఓట్లు అభ్యర్థించారు. ప్రజాప్రతినిధులు కానీ అధికారులు కానీ పేద వాళ్ళకి ప్రభుత్వం ఇచ్చిన సొమ్ము వాళ్ళకైనా ఖర్చు పెడితే వాళ్ళ జీవితంలో మార్పు వస్తుంది. ప్రభుత్వం చట్టం తయారు చేసి అటవీ ప్రాంతాల్లో ఉన్న భూములు కోల్పోయిన వాళ్ళకి కానీ లేని వాళ్ళకి కానీ పూర్తి అధికారులతో పట్టా ఇచ్చి
వాళ్ళు పండించుకోవడానికి కూడా నీరు ఇవ్వడానికి, వాళ్ళ పొలంలో బరువులు వేయడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు 1800 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. అనేక సందర్భాల్లో చెప్పిన మాట ఏమిటంటే డప్పు కొట్టుకోవడం కాదు, మేము పేదవాళ్ళకి ఇచ్చేసాం, మేము పేదవాళ్ళకి ఇచ్చేసాం, దళితులకు ఇచ్చేసాం, గిరిజనులకు ఇచ్చేసామని కాదు. భూమి పంచిపెడితే ఆ భూమి పండించుకొని బంగారం చేసుకోవడానికి దానికి కావలసిన నీరు కూడా ఇవ్వాలని చెప్తూ ఉండేవాడిని. అనేక సందర్భాల్లో పేదవాడికి అప్పు పెట్టేవాడు ఎవరో ఉండేవాడు కాదు. ఆమె ఒక గేదె కొనుక్కొని రోజుకి ఒక 100 రూపాయలు 50 రూపాయలు సంపాదించుకోవడానికి ఒక 30,000 రూపాయలు అప్పు కావాలంటే ఇచ్చే నాలుగు ఉండరు. ఒకవేళ ఎవరైనా అప్పు ఇస్తే ఆమె చెప్పినట్టు 5 రూపాయలు వడ్డీ 10 రూపాయలు వడ్డీ, అంటే వాళ్ళ జీవితం అంతా కూడా ఆ పేద దూడ పాలు తాగడానికి వీలు లేకుండా పితికేసినా కూడా వాళ్ళ వాళ్ళ కష్టమంతా వాళ్ళ చెమటంతా కూడా మళ్ళీ తెచ్చడానికి సరిపోయే తప్ప అప్పు తెచ్చడానికి సరిపోతుంది. ఆ కారణంగానే ఆడవాళ్ళకి కూడా వడ్డీ లేకుండా అప్పిస్తే వాళ్ళు కూడా పట్టుదలతో రాత్రిలో శ్రమించి 10 రూపాయలు సంపాదించి ఆ కుటుంబాన్ని పైకి తీసుకురావడానికి కృషి చేస్తారనే ఉద్దేశంతో ఈవేళ డ్వాక్రా సంఘానికి 1000 కోట్ల రూపాయలు ఇస్తున్నాం.